हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, मी अजिता माल्या। सो इवाल्टी वीडियो एंटी अंटे कालहस्तिलो राहुकेतु पूजलु एला चेसारु वाटि योक्क विवरालनी चूसेदाम। मेमु असलु कालहस्तिकि एंदुकु वेल्लाम अनेदि चेप्तानु वीडियोलो, स्किप चेयकुंडा चूसेयंडि। యాక్చువల్గా మా బాబుకి శాంతి పూజ ఉందని చెప్పి మేము కాళహస్తి బయలుదేరాం మా ఫ్యామిలీస్తో, అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా రాహుకేతు పూజ చేయించుకున్నారు, మా అమ్మ నాన్న అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా చేయించుకున్నారు. ఇదంతా ఏంటంటే కాళహస్తిలో టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి రూట్ అనేది నేను జస్ట్ ఒక క్లిప్ అనేది తీశాను తెలియని వాళ్ళ కోసం. ఇంకా మనం కాళహస్తి టెంపుల్ స్ట్రీట్లోకి ఎంటర్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేయండి, ఈ స్ట్రీట్ అంతా నేను మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భూరి నమః శివాయ. ఇప్పుడే మనం టెంపుల్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇంకా టైం ఉంది కొంచెం. యాక్చువల్గా మేము నెల్లూరు నుండి కాళహస్తికి బయలుదేరాం. అరౌండ్ 4 o'clockకి మేము బయలుదేరాం. వీడియో ఏమీ తీయలేదు, కాళహస్తి ఎంటర్ అయిన తర్వాత వీడియో అనేది తీసాము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాళహస్తి చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది. ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఒక 2 డేస్ కూడా సరిపోదు మనకి మొత్తం కాళహస్తి టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకోవడానికి. మేమైతే మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాం, ఎందుకంటే చిన్న బాబు కదా. సో అందుకోసం మేము త్వరగా హోమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం టెంపుల్ స్ట్రీట్లోకి. ఇదంతా కాళహస్తి టౌన్ అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది, గర్భగుడి అనేది కనిపిస్తుంది. పైన కూడా ఉంటుంది ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది, కొండ మీద ఉంటుంది. అక్కడికి కూడా మేము వెళ్ళలేదు, టైం లేదు కాబట్టి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తాం. చూడని వాళ్ళు ఈ వీడియో చూసి కాళహస్తి కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నా. ఎక్కువ మంది కాళహస్తికి ఎందుకు వస్తారంటే రాహుకేతు పూజ కోసమే వస్తారు. చాలా అంటే చాలా ఫేమస్ రాహుకేతు పూజలు ఇక్కడ. అంటే ఏదో పూజలు అనుకుంటారు, బట్ ఇక్కడ ఎలా చేస్తారంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లోనే చాలా మందిని పంపించేస్తారు. అరౌండ్ 600 మెంబర్స్ దాకా పంపిస్తారు, అందరికీ ఒకే పూజ. కాకపోతే పంతులు చెప్తారు, అది మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. కనిపిస్తుంది కదా అదే అండి గర్భగుడి అంటారు దాన్ని. టెంపుల్ అయితే వచ్చేసింది, మనం రైడ్ తీసుకుంటే పార్కింగ్ కోసం నాన్న కష్టాలు పడ్డాం. మెయిన్ టెంపుల్ చూసేస్తున్నాం కదా, ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే పార్కింగ్కి మనం వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, ఓన్ వెహికల్తో వస్తే కష్టమే. పార్కింగ్ అంటే చాలా అంటే చాలా కష్టం, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. వాళ్ళు టికెట్ అయితే ఇస్తారు, బట్ జెన్యున్గా ఇవ్వాలండి. మాకైతే 4th గేట్లో ఇచ్చారనుకుంటా ఐగెస్, బట్ అక్కడ కూడా ప్లేస్ లేదని చెప్పి సెక్యూరిటీ అయితే బ్యాక్ పంపించేశారు. మీరే చూస్తారు కదా, ఇప్పుడు ఒక అతను వస్తారు, వాళ్ళు వచ్చి మనకి టికెట్ అయితే ఇస్తారు, మనం బై చేసుకుంటాం. మేము 2 వెహికల్స్ వేసుకెళ్ళాం, 2 వెహికల్స్కి ఒకేసారి టికెట్ అనేది తీసేసుకున్నాం. ఇదంతా బయట వ్యూ అన్నమాట టెంపుల్ అవుట్సైడ్. అక్కడంతా పార్కింగ్కే. ఇప్పుడు అతను ఉన్నారు కదా, అతనే వెహికల్స్ ఆపేసి మనకి టికెట్స్ అనేవి ఇస్తున్నారు. మేము 2 వెహికల్స్కి తీసేసుకున్నాం, బట్ యూజ్ లేదండి ఆ టికెట్కి. సో మేము పార్క్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇలా రిటర్న్ అయ్యాం, 2 టైమ్స్ రిటర్న్ అయిపోయాం. ఓకే అండి, మనం రాహుకేతు పూజ గురించి చెప్తాను, వినేయండి. ఈ పార్కింగ్ చాలా లేట్ అవుతుంది, నా వాయిస్ మాత్రం. రాహుకేతు పూజ ఎలా చేస్తారనే చెప్తాను.
మనం గర్భగుడిలోకి ఎంటర్ అవగానే విఘ్నేశ్వర టెంపుల్ అనేది వస్తుంది. అక్కడ టెంకాయ కొట్టుకొని వాళ్ళొక పసుపు కొమ్ము అని రెండు ఇస్తారు. అవి రెండు ఒక చెట్టు అనేది ఉంటుంది, ఆ చెట్టు కట్టేయాలి. ఒక కోరిక కోరుకొని చెట్టు కడితే మనకి కోరిక అనేది నెరవేరుతుంది అనే నమ్మకం. మీరు ట్రై చేయండి. అండ్ తర్వాత పూజకి టికెట్ అనేది తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అందులో మనకి ఏమేమి ఇస్తారంటే, మెయిన్గా రాహుకేతు అని వెండి నాగసర్పంతో ఉంటుంది. అవి మనం రిటర్న్ తీసుకెళ్ళకూడదు ఇంటికి. రెడ్ క్లాత్, బ్లాక్ క్లాత్, ఫ్లవర్స్, ఆకు వక్క, ఒక టెంకాయి, మినుములు అండ్ ఏమంటారు ఉలవలు అనేది ఇస్తారు. వాటితోనే పూజ అనేది ఉంటుంది. ఇంకా మనం టికెట్ తీసుకొని వెళ్ళగానే మనకి చాలామంది ఎదురు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళేంటి అంటే, మిమ్మల్ని ఫాస్ట్గా మెయిన్ గుళ్ళోకి పంపించేస్తాం, ఎక్స్ట్రా మనీ ఇస్తే అని అంటారు. మనం ఏంటంటే టైం అయిపోతుంది, రాహుకాలం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తొందర పెడతారు రాహుకాలం అయిపోతుంది అని చెప్పి. మనము ఆ తొందరలో మనీ అనేది ఎక్స్ట్రా ఇచ్చేసి లోపలికి వెళ్ళాలనుకుంటాం. మేము అలానే చేసాం, మనీ ఇచ్చాం, లోపలికైతే వెళ్తామని చెప్పి పంపించారు. బట్ కాదండి, కొంచెం 4 అడుగులు వేస్తే అక్కడికి వెళ్తాం. అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు, మీరు వెయిట్ చేయండి, వాళ్ళు లోపలికి పిలుస్తారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం, ఒక పక్క రాహుకాలం అయిపోతుందని చెప్పి భయంతో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నేను ఫస్ట్లో చెప్పాను కదా విఘ్నేశ్వర టెంపుల్ అని చెప్పి. ఇక్కడే మనం ఎంటర్ అవ్వగానే టెంకాయ అనేది బై చేసుకొని చెట్టు కనిపిస్తుంది కదా, అదే అండి ఆ చెట్టు. నేను వీడియో అనేది క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే ఇక్కడే లాస్ట్ అన్నమాట. మొబైల్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. కొన్ని పిక్చర్స్ అనేవి యాడ్ చేశాను బయటకు వచ్చిన తర్వాత తీసిన పిక్చర్స్ అవి. సో ఇంకా పంతులు చెప్పినట్టు మనం చెప్పింది చేసినట్టు చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఆ నాగసర్పం అనేవి ఇంటికైతే తీసుకెళ్ళకూడదండి. గర్భగుడిలోకి వెళ్ళి హుండీలో వేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పుకొని హుండీలో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలండి. అది అంతటితో అయిపోయిందండి. ఇంకా మనం ఎక్కడికి బయలుదేరుతున్నామంటే, వేయిలింగాల కోన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని ఆశతో అయితే బయలుదేరాం. లాస్ట్కి ఏం జరిగిందంటే అక్కడ వాటర్ లేదండి. అదిగాక మెట్ల మీద నడవాలి, చాలా అయితే దూరం. అక్కడున్న అతను సెక్యూరిటీ చెప్పారు మేము షార్ట్కట్లో తీసుకెళ్తామన్నారు. బైవాక్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఆ ఎండకి మా పేరెంట్స్ అనేవాళ్ళు నడవలేరని చెప్పి ఇంకా మేము కాసేపు అలా నేచర్ని ఫీల్ అవుతూ మేము తెచ్చుకున్న ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. అతను మళ్ళీ చెప్పారు ఇక్కడ మీరు ఎక్కలేని అంటున్నారు కదా, దగ్గరలోనే ఇంకో ప్లేస్ ఉంది దానికి వెళ్ళమని చెప్పారు. ఆ ప్లేస్ రూట్ అయితే చెప్పారు, వాటర్లో శివ పార్వతులు ఉంటారని చెప్పి అక్కడికైతే బయలుదేరాం. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఆ వాటరే తిరుమలకి పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్గా సప్లై చేస్తారంట. ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. వ్యూ ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయను, మీరు నాతో పాటు వ్యూని ఎంజాయ్ చేస్తూ వీడియోని అయితే చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.